రాఘవేంద్ర గారు తన యాత్రకి మహారాష్ట్ర నుంచి వచ్చేసినటువంటి మాజీ మంత్రి వర్యులు వినోద్ తావడే గారు ఈ పాదయాత్ర మొత్తానికి కర్త కర్మ క్రియ అయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల ఒక మార్పు తీసుకొచ్చిందనికని చెప్పి ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ స్వాతంత్ర సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు ఇంత వర్షం కురుస్తున్నా సుమారు 4 గంటల నుంచి ఈ యాత్రలో మాతో పాటు కథం కథం కలిపినటువంటి మా మెదక్కిల అన్నారమ్మకి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినటువంటి మా యువ కిశోరాలకు అందరికీ కూడా శిరోజీ అంచి ఒకప్పుడు మన జిల్లా పేరు మెతుకు సీమ. ఈ జిల్లా రాష్ట్రానికే మెతుకు పెట్టినటువంటి సీమ మెతుకు సీమ. కేసీఆర్ కన్ను కుట్టింది, 3 ముక్కలు చేసింది మన జిల్లాను. ఓ ముక్క సంగారెడ్డి, ఓ ముక్క మెతుకు, 3 ముక్క సిద్దిపేట చేసిండు. 3 జిల్లాలు అయితే బాగా అభివృద్ధి అవుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. మా సంగారెడ్డి జిల్లాలో కంపెనీలకు భూములు కోల్పోయినటువంటి మా అన్నదమ్ములకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయనుకున్నాం. వచ్చిన ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అన్నా ఎన్ని కంపెనీలు ఉన్నాయి మనకి. ఎంఆర్ఎఫ్ మన దగ్గర ఉంటది, పిహెచ్ఎల్ మన జిల్లాలో ఉంటది, పిడిఎల్ మన జిల్లాలో ఉంటది, ఓడిఎఫ్ మన జిల్లాలో ఉంటది. భూములు మనవి వచ్చాయి, కొలువులు అందులోకి పోయినాయి. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు సారు 2 మాటలు చెప్పిండు, తెలంగాణ ఆంధ్రలో ప్రభుత్వం పంపించేస్తాం, మా బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నాడు. వచ్చిందా? 7.5 ఏళ్ళైంది, ఉద్యోగం వచ్చిందా? 2 ఉద్యోగాలు ఇస్తారు మనలోకి, 1 గేటు తీసే ఉద్యోగం, 2 గడ్డి కోసే ఉద్యోగం. ఈ 2 వస్తే వేరే ఉద్యోగాలు లేవు. 1 కోటి రూపాయలకు ఎకరమైన భూముల్ని మనం కంపెనీలకు ఇస్తే ఇవ్వలేక ఒక్క ఉద్యోగం రాలేదు. ఒక్కసారని వచ్చిందా ముఖ్యమంత్రి జిల్లాకి? సదాశివగారికి వచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ అని వచ్చిందో? మరి ఏం చెప్తున్నారు సారు? హుజూరాబాద్ చెప్తాడు, ఎక్కడ చెప్తున్నాడు హుజూరాబాద్ పోయి? ఏమని నేను కట్టించిన, మా ఎమ్మెల్యేలందరూ కట్టించారు, మా మంత్రులు కట్టించారు, కానీ ఈటల రాజేందర్ ఒక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టియలేదు అన్నాడు. అయ్యో ఆర్థిక మంత్రి గారు అమాసకు బృందానికి వచ్చిన కాదు, నీకు చాచనైతే వచ్చి సదాశివపేట కూర్చొని ఈయన కట్టిన డబుల్ బెడ్రూమ్ లో గరీబ్ వాళ్ళకు వచ్చి మనం అడుగుతా ఉన్నాను. ఉత్తరం వచ్చి ఉపన్యాసం ఇచ్చిపోవడం. అయ్యా హరీష్ గారు, మీరు నేను ఇతరం కలిసి ఎంఆర్ఎఫ్ లో యూనియన్ ప్రెసిడెంట్ చేసినాం. తెలంగాణ వచ్చి 7.5 ఏళ్ళైంది, ఒక్కరికన్నా సదాశివపేటలకి నందికంజలకి 6 రోజులకు ఒక్క ఉద్యోగం ఎంఆర్ఎఫ్ వచ్చిందా? ఒక్కసారి సమీక్షించిన వారు చూడాలి. 3 రోజుల క్రితం కేటీఆర్ గారు హైదరాబాద్ లో స్పర్శ అనేటువంటి ఒక దాఖాన్ని ఓపెన్ చేసి ఓ మాట మాట్లాడిండు. ఏమన్నాడు? తెలంగాణ వచ్చినాక 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పిండు. తాను కేటీఆర్ వస్తారా, హరీష్ రావు గారు వస్తారా, ఇంకెవరు వస్తారా రాండ్రి, ఎంఆర్ఎఫ్ కేటకాల నిల్చొని 95 మంది తెలంగాణలు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా, ఒకసారి లెక్కలు చేసుకుందాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో సమస్య, ఇందాక మేము పాదయాత్ర వేస్తూ వస్తుంటే చెరుకు రైతులు వచ్చారు. ఒకప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్న జిల్లా మెతుకు జిల్లా, నిజామాబాద్ లో కూడా ఉండే కంపెనీ నిజాం షుగర్ కంపెనీ, జైరాబాద్ దగ్గర ట్రైడెంట్ అనే ఒక షుగర్ కంపెనీ ఉంటుంది, సంగారెడ్డి పసల్వాది దగ్గర గణపతి షుగర్ ఉంటుంది. ఇలా ఈ జిల్లాలో దగ్గర 8 లక్షల ఎకరాల చెరుకు పండించారు. ట్రైడెంట్ ముద్దడ తెచ్చడంలోని గణపతి తప్పులు లేదు. కలెక్టర్ గారు ముందెళ్ళే కరోనా వచ్చిందని అడ్రస్ లేడు. నిన్న సంగారెడ్డి కలెక్టర్
పనిచేయమని. బాగా పనిచేస్తాడు. కడాపి స్పెషల్ ఆఫీసర్ మేనేజర్ అని తెచ్చి సంగారెడ్డి పెడితే 3 నెలల కలెక్టర్ జనాన్ని కలవకుండా నిలిచున్నారు. ఇగో ఇది మీ పరిపాలన. మీరు కనబడరు, మీ కలెక్టర్ గారు కనబడరు, ఇంకెవరు కూడా కనబడకుండా పోతా ఉన్నారు. చెరుకు రైతుల కోసం భారతీయ జనతా పార్టీ మీకు అండగా నిలుచుంటది. ట్రేడ్ అండ్ కంపెనీ దీపిస్తాం. ఈ జిల్లాలో పండించిన 8 లక్షల ఎకరాల్లో చెరుకు సాగు అయినటువంటి చెరుకు అటు కలప తీసుకొని ఈ ట్రైనెంట్ తోటి కల్పించి రైతులకి గిట్టుబాటు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ. ఇంకొక మేజర్ సమస్య ఈ జిల్లాలో నీల్స్. కేంద్ర ప్రభుత్వం ఒక పారిశ్రామిక కారిడార్ ని హైదరాబాద్ ముంబై రహదారి మీద జైనాబాద్ సమీపంలో పెడితే వేలాది మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీళ్లు తెచ్చాము ఈ జిల్లాకి. కేంద్రం నీళ్లు ఇస్తే ఇంటర్నల్ గా రోడ్ చేసి అజాలను డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి కంపెనీ తీసుకురమ్మంటే కేసీఆర్ గారికి మనసొంత లేదు. ఏ కంపెనీ వచ్చినా కట్టబోతుంది ములుగు వర్గాలు సిద్ధిపేటలు ఇంకే కొంచెం పోతా ఉన్నారు. అందుకనే ఒక్కసారి మనం ఆలోచించాలి, ఈ జిల్లా ప్రజలందరం కూడా ఆలోచించాలి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఓడించి కూర్చున్నారు మీరందరూ కూడా. అయితే పేద మీదికెళ్లి పోయిన ఒడ్డట్టు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఓడగొడితే వచ్చిన ఎమ్మెల్యే ఎట్టుంటాడో మీకు అందరికి తెలుసు. ఎట్టుంటాడు? కనబడతాడా? అప్పుడప్పుడు కనబడతాడు. కాడా కోసమ్మ కాడా ఎల్లమ్మ కాడా జనాల సమస్యలు కనబడాయి. ప్రభుత్వం విప్పుకున్నప్పుడు వంచిళ్ళు, గరీబ్ వాళ్ళకి ప్లాట్లు. అయ్యా ఎమ్మెల్యే గారు నీకు తాతనైతే వచ్చి ఆ ప్లాట్లు కొత్తగా ఇప్పి నిజాయితీగా పనిచేయమని చెప్పి సందర్భం కలుగుతా ఉన్నా. హైదరాబాద్ లో కూర్చొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక ఆయన. నిన్న కాకముందు అధ్యక్ష పదం వచ్చింది ఆయనకి. ఏమంటున్నాడు? బండి సంజయ్ గారి మోకాలి కూర్చుని అడిగారు కానీ భారతీయ జనతా పార్టీకి ఏం లేదు అంటుండు. అన్నదయ్య కెమెరాల కింద నిప్పు ఒక్కసారి నేను మీ యొక్క పేమెంట్ బ్యాచ్ కాదన్నా ఇవి ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని పుట్టకర్లు పక్కి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరిని ఏ కులాన్ని గిచ్చపరచలేను, ఏ వృత్తిని గిచ్చపరచలేను. కానీ ఒకప్పటి మెతుకు సీమ ఇలా తాగేటందుకు నీళ్లు సదాశివ కావు. ఉంటారు సింగూరు ఇంటికి నీళ్లు రావు. ఏడి పోతాయి నీళ్లు? బీర్ కంపెనీలకు పోతాయి. ఎన్ని బీర్ కంపెనీలు ఉన్నాయి ఈ దేశంలో? ఎన్ని బీర్ కంపెనీలు ఉంటే అన్ని సంఘాలు ఉంటాయి ఉంటాయి. ఏం చేసుకోమంటావు? రీసెంట్ గా బీర్లు లాగి వస్తా. స్కూళ్ళకు టీచర్లకు పిల్లలు మహబూబ్ నగర్ కలిగి అందున్నారు. 6వ తరగతి పిల్లలు ఉంటారని రాశారు. ఎవరికి? హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారని రాశారు. సార్లు లేక మా బళ్ళు మూత పడుతున్నాయని కేసీఆర్ సార్ ఏమంటుడు? చదువుకుంటే పోరగా తెలివచ్చు, తెలివచ్చే ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే నాకు కష్టపడుతుంది. బళ్ళు బంధు పెట్టుర్రి, వారి షాపులు మాత్రం తెలుగురని చెప్పి కేసీఆర్ గారు. ఇది చరిత్ర. ఇంకా చాలా మాట్లాడాల్సింది కదండి. పెద్దలు చాలా మంది వచ్చిన్నారు ఈ జిల్లాతో. అటు గణపతి షుగర్స్ నుంచి మొదలుకుంటే ట్రైడ్ అండ్ షుగర్ దాకా, మహేంద్ర కంపెనీ దాకా, ఎంఆర్ఎం దాకా ప్రతి కంపెనీలో పనిచేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టి ఆయా కంపెనీల కార్మిక సంఘ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం పాత రోజుల మీద గుర్తు చేసుకుంటూ రేపు మళ్ళీ సంగారెడ్డిలో కలుద్దాం. అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సారి ఆడున్నాడు ఇప్పుడు ఎంతో ఆడబడుతుంది. ఏం చెప్పాడు ఇప్పుడు? తప్పుడు ఆడాక పోవాలి, గేట్లు దళదళలు ఆడాలి.
మెత్తగా అయినట్టున్నారు. ఇట్లయితే తేజ్ పాండే సాబ్ గెలవాడు. చెప్తారా?